రంగ ఘోరంగ నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మా కమ్మా కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మా కమ్మా కళావతి నువ్వు లేకుంటే అదో గతి వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకి నాయా ఏందే నీ మాయా ముందు అటు పక్క ఇటు దిక్కు చిలిపిగ తీగలు మోకినాయ పోయిందే సోయ ఇట్టాంటివన్నీ అలవాటే లేదే అట్టాంటి నాకి తడబాటసలేంటే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నీ జతపడమని ఇచ్చినదే కమ్మా కమ్మా గుడి గంటలు ఈ పక్క భోగి మంటలు అటుపక్క చేతికి వచ్చే పంటలు ఇటు నుంచి ఘుమఘుమలాడే పిండి వంటలు మొత్తానికి పాలకొల్లు ప్రజలంతా కలిసి మోగించే చే గంటలు నిమ్మల రామానాయుడు గారు నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాలు నాకు పౌర సన్మానం అని ఆయన చెప్పినప్పుడు ఏమాత్రం సన్మానంగా నేను దీన్ని భావించలేదు నా ఇంటికి నేనొచ్చి నా ఇంటి వంటలు తింటూ నా వాళ్లతో వెటకారాలు ఆడుతూ నా మనుషుల మధ్య చేసుకునే ఒక కుటుంబ వేడుకగా నేను భావించాను కానీ దీన్ని నేను సన్మానంగా ఏమాత్రం భావించలేదు మీ బిడ్డని మీ తమ్ముడిని మీ కొడుకుని మీ అన్నయ్యని అన్నయ్య అయినంత వయసు ఇంకా రాలేదనుకోండి బుర్ర సాయిమాధవ్ గారికి అన్న ఇంకా 12 ఏళ్ళు చిన్నండి నేను కోరుకునేది ఏంటంటే ఈ పాలకొల్లు 2014లో మొదలుపెట్టిన ఈ సంక్రాంతి సంబరాలు 3014లో కూడా ఇదే స్థాయిలో జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అది రెమ్మల రామానాయుడు గారి సంకల్పంతో మొదలైంది మీరందరూ నాకన్నా పెద్దవాళ్లే 10 సంవత్సరాల క్రితం పాలకొల్లు పరిస్థితులు తెలిసిన వాళ్లే ఇలాంటి నాయకులు పార్టీలకు అతీతంగా పనిచేయగలిగే నాయకులు ఉంటేనే ఏ పట్టణమైనా ఏ నియోజకవర్గమైనా అభివృద్ధి చెందుతుంది దానికి నిదర్శనమే ఆయన ఇప్పుడు అధికార పక్షంలో లేకపోయినా నిర్వహించే సంబరాలకు ఇలా వేలాదిగా విశేషంగా అశేషంగా జనాలు తరలి రావడం దానికి నిదర్శనం నాయకుడంటే కలలు కనేవాడు కాదు నాయకుడంటే కలుపుకునేవాడు కాబట్టి మనందరినీ కలుపుకుని మనందరినీ ఇక్కడ కలిపి పండగంటే ఐకమత్యం అని చాటి చెప్పిన ఒకే ఒక్క ప్రజానాయకుడు మన నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లుకి ఇంత అద్భుతమైన సంస్కృతిని తీసుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.